हाय फ्रेंड्स, वेलकम टू पल्नाडु किचन्स। ई रोज नेनु ओका 100 रूपीस पेटी ओका कप्पु जीडीपप्पु तीसुकुंटुन्नानंडि। चूसारु कदा, ई जीडीपप्पुनि मिक्सीलो मेत्तगा पौडर लागा पट्टुकोवाली। मिक्सीनि कोंचेम आपि आपि पट्टुकोवालंडि। मरी मेत्तगा पट्टुकुंटे अंटुकोनि पोयिद्दंडि मिक्सीकि। अला काकुंडा मनं ఒక సెకండ్కి ఒకసారి ఆపుకుంటూ ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు షుగర్ తీసుకొని తీగ పాకం పట్టుకుంటున్నాను. చూశారు కదా, అలాగే హాఫ్ కప్పు పంచదార వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మనం తీగ పాకం పట్టుకోవాలండి. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం తీగ వస్తే సరిపోతుందండి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఉండపాకం వచ్చేదాక మనం దీంట్లో పట్టుకోవాలి. చూసారు కదా, మధ్య మధ్యలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను పాన్కి అంటుకోకుండా ఉండడానికి. చూసారు కదా, దీన్ని బాగా కొంచెం దగ్గర పడే వరకు మనం చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇదిగో చూసారు కదండి, నేను కొంచెం తీసుకొని ఇలా ఉండైతే సరిపోతుందండి మనకు రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని బట్టర్ పేపర్లో వేసేసుకుందాము. అయితే ఫ్యాన్ కింద ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే అది వేడి చల్లారిన తర్వాత మనం ఇట్లా బట్టర్ పేపర్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అలా దాన్ని ఆరిపోయేంత వరకు మనం కొంచెం లిక్విడ్గా ఉంటుందండి. కానీ ఆరిన తర్వాత ఇలా చపాతీ పిండిలాగా అయిపోతుందండి. ఇట్లా అయిపోయిన తర్వాత పైన ఇంకొక బట్టర్ పేపర్ వేసి మనం చపాతీ కర్రతో ఇలా స్మూత్గా చేసేసుకోవాలి. చూశారు కదా, మనం బయట కాజు కట్లి చాలా కాస్ట్ అవుతుంది కదండి, కానీ ఇంట్లోనే మనం 100 రూపీస్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇది దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాము. కొంచెం ఆరకముందే మనం ఘాట్లు పెట్టుకున్నట్లయితే ఆరిన తర్వాత చాలా తేలికగా వచ్చేస్తుందండి. చూశారు కదా, నేను ఇలా మనం ఇష్టం వచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు షాపులలో డైమండ్ షేప్లో ఉంటాయి కదండి, అలానే కట్ చేస్తున్నాను. చూశారు కదా, ఇది ఆరిపోయిందండి. తొందరగానే ఆరిపోయిద్దండి, ఒక 10 మినిట్స్లోనే ఆరిపోయిద్ది మనకు కరెక్ట్గా వస్తే గనక. చూశారు కదా, ఇలా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. చూశారు కదండి, ఇంట్లోనే చాలా తేలికగా తక్కువ ఖర్చుతో మనం కాజు కట్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు.